sound. నా విజయం వెనకాతల మీరే ఉన్నారు. నా విజయంలో మీదే కీలకమైన పాత్ర చేస్తూ ఏంటంటే, మనం గత 1995 నవంబర్ 30 కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి మరి ఈ రోజుకి 28 సంవత్సరాలు వాసు కోసం, అదే సందర్భంలో నా పుట్టినరోజు కూడా. మరి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పుట్టినరోజుని ఏదో ఇంట్లోనో లేకపోతే ఏదో స్టార్ హోటల్స్లోనో కాకుండా మరి ప్రజల మధ్యలో, ప్రజలతో పాటు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఈ పేద ప్రజల దగ్గర కార్యక్రమం చేసుకోవడం, మరి అందరూ కూడా నన్ను వచ్చి ఆస్వాదించడం, మరి ఈసారి కూడా అదే కార్యక్రమం పందాలో చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వైవి సుబ్బారెడ్డి గారిని పిలిచాను. కానీ ఆయన ఏంటంటే మీటింగ్ ఉందన్నారు, 99% వస్తున్నారు. అది మొత్తం పెడితే మనకి పాలగట్ట వీరభద్ర స్వామి గారు ఉప సభాపతి గారు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు, అలాగే ఎంపీ ఎమ్మెల్యే మూర్తి గారు, అలాగే మేయర్ నగర మేయర్ ప్రథమ పౌరురాలు మన గొలగాన హరి వెంకట కుమార్ గారు, అలాగనే మరి ఎమ్మెల్యేలు వాసుకుల గణేష్ కుమార్ గారు, తిప్పల నాగిరెడ్డి గారు, మరి విప్పు ధర్మశ్రీ గారు, అలాగనే మరి ఎమ్మెల్సీలు వరది కళ్యాణ్ గారు, మరి అలాగే పండుగ రవీంద్ర బాబు గారు, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగనే చైర్మన్స్ కేకే రాజు గారు, మరి డిప్యూటీ మ్యాన్స్ జిఎల్ శ్రీధర్ గారు, అలాగనే మరి కట్టమూరు సతీష్ గారు, మరి కార్పొరేట్స్ మొత్తం 100 మంది కూడా వస్తున్నారు, 98 మంది కార్పొరేటర్లు వస్తున్నారు, అలాగనే ఆల్ చైర్మన్స్ అందరికీ కూడా చైర్మన్ అందరికీ కూడా వస్తామని చెప్పారు. అలాగనే మరి మిగతా వైఎస్సీపీ తాలూకా కార్యకర్తలని నాయకులుగా అందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై మరి ఈ కార్యక్రమం రీప్రజెంట్ చేయడం కోసం, అలాగనే మనం అనేక సంవత్సరాలు పెట్టి చేస్తున్న సేవా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఎవరు వివాహం చేసుకున్నారు, పేదవాళ్ళు ఎవరు వివాహం చేసుకున్నారు, వారికి తాలిబట్టు మరి పట్టు చీర మరి వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అన్ని కూడా ఒక పండుగలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనేక మందికి కనీసం మరి ఇప్పటికీ నేను స్థాపించిన దగ్గర నుండి ఈ రోజు వరకు కొన్ని వేల మందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనం ఈ వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. తాలిబుట్లు కూడా సుమారు నా అంచనా ప్రకారం ఒక 5,000-6,000 మంది ఎక్కువ ఇచ్చుంటానేమో నా అంచనా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా తక్కువలో తక్కువ 150-200 మంది ఇస్తున్నాం. 28 సంవత్సరాలు అయింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు. అలాగే మిచ్చం కూడా ప్రజల్లో ఉంటూ మరి మీకు అందరికీ తెలుసు కరోనా టైంలో కూడా 12,000 ఇళ్లకి డోర్ టు డోర్ వెళ్ళి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగనే మరి అనేకమైనటువంటి మెడికల్ క్యాంపులు కానీ, హెల్త్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపులు కానీ పెడుతున్నాం. అలాగనే మరి ఉద్యుత్ టైంలో మీ అందరికీ తెలుసు మరి ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియాస్, ఆ స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి కమలిళ్ళన్నీ కూడా ఎగిరిపోతే వాళ్ళందరికీ కూడా మరి లారీలతో సిమెంట్ రేకులు తెప్పించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎత్తు. అలాగనే కొంతమందికి సొంతంగా నా డబ్బులు తిని ఎక్కడ కూడా ఎవరు కానీ డొనేషన్ తీసుకోను, ప్రభుత్వ పరంగా నాకు ఏ రూపాయి కూడా రాదు అన్నప్పటికీ నా సొంత డబ్బులతో నేనేంటంటే మరి కొంతమందికి ఒక 28-30 మంది కుటుంబాలకి కొంత ఇల్లు కూడా కొని ఇవ్వడం జరిగింది. మరి అలాగనే మరి ప్రతి సంవత్సరం కూడా మరి బస్ పాసులు గ్రామ సమాజం కానీ రైల్వే స్కూల్ కానీ పిల్లలకి బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మరి సమ్మర్లోనేమో చెప్పులు పంపిణీ, మరి వింటర్లోనేమో బెడ్షీట్లు దుప్పట్లు పంపిణీ, అలాగనే మరి తర్వాత మరి రెయినీ సీజన్ లో గొడుగులు పంపిణీ, ఇలాగా అనేక సేవక మరి గతంలో కూడా పుష్ కార్డ్స్ చాలా మందికి ఇవ్వడం జరిగింది, ఫుడ్ మిషన్లు ఇవ్వడం జరిగింది, గట్ గ్రైండర్లు ఇవ్వడం జరిగింది, లోన్లు కూడా మొన్న మీ అందరికీ తెలుసు గతంలో మరి అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నా సొంత కార్యక్రమాలే కాకుండా మరి ప్రభుత్వ పరంగా కూడా ప్రతి కార్యక్రమం కూడాను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరం కూడా మరి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాయితీలు కానీ ఏమంటున్నాయో అన్ని కూడా ఇప్పిస్తున్నాం. అలాగనే మరి వార్డు అభివృద్ధిలో మరి ఇప్పుడు కూడా నేను ప్రథమం ఉన్నానని నేను అనుకుంటున్నాను. మరి నగర మేయర్ గారు కూడా మీ అందరికీ తెలుసు, 98 మంది కార్పొరేటర్లు కూడా మరి నాగరాజు గారిని రోల్ మోడల్ గా తీసుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలని కూడా ఆయన ఆమె మాకు కిటాబ్ ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమం నిరంతరం ఏదో ఇవ్వాలి నేను నన్నేమో ప్రజలందరూ కూడా మరి మీ అందరికీ తెలుసు పార్టీ టికెట్ పోయినప్పుడు కూడాను మరి ఇండిపెండెంట్ గా ప్రజలందరూ కూడా నిలబడి నన్ను గెలిపించారంటే నా మీద ఎంత నమ్మకం, నా మీద ఎంత అభిమానం, నా మీద ప్రేమాభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే రానున్న రోజుల్లో కూడా దక్షిణ నియోజకవర్గంలో నేను కేవలం
ఏదో వాటికే పరిమితం అయిపోకుండా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వాటికి కూడా మరి చీరలు కానీ దుప్పట్లు కానీ తాలిపొట్లు కానీ రీచ్ చేసి కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ అభిమానిస్తే మరి దక్షిణ నియోజకవర్గంలో కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగనే మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎంతో బాగా అందుతున్నాయి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నాను కోరుకుంటాను. అలాగనే మరి